హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. మన మార్కెట్స్ దానికి అనుగుణంగా ఒక గ్యాప్ డౌన్ అనేది వచ్చింది. తర్వాత డే అంతా కూడా మార్కెట్స్ ఏమాత్రం రికవరీ అనేది లేదు. మరి ముఖ్యంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో నిఫ్టీ బాగా కరెక్షన్ అనేది మనకి సెల్ ఆఫ్ అని చెప్పాలి, ఇంకా చెప్పాలి అంటే బాగా సెల్లింగ్ అనేది కనపడింది. నిఫ్టీ 14,549 దగ్గర -266 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఈరోజు లోగాన్ని గమనిస్తే 14,535 అనమాట, 14,549 దగ్గర క్లోజ్ అయింది. అంటే దగ్గరగా లోస్లోనే నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 33,293 దగ్గర బ్యాంక్ నిఫ్టీ -900 పాయింట్స్ దగ్గరగా మైనస్లో క్లోజ్ అయింది. 33,203 లో అనమాట, ఇది కూడా దగ్గరగా లోస్ దగ్గరే క్లోజ్ అయింది. దాదాపు అన్ని స్టాక్స్లో కూడా బాగా సెల్లింగ్ అనేది ఈరోజు కనపడింది. ఏమాత్రం రికవరీ అనేది మధ్యలో కొంచెం 1-2 స్టాక్స్లో రికవరీ వచ్చినా కూడా పని సస్టైన్ కాలేదు. డే అంతా కూడా డౌన్ ట్రెండ్లోనే నిఫ్టీ అనేది కొనసాగింది. ఇక ఈరోజు టాప్ గెయినర్ విషయానికి వస్తే సిప్లా అని చెప్పొచ్చు, 2% పెరిగింది. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ ఒక 1.4%, మరోవైపు పవర్ గ్రిడ్ లాంటివి ఫ్లాట్గా ఒక 1% పెరిగాయి. ఇక నిఫ్టీలో ఈ 3 స్టాక్స్ మినహాయిస్తే మిగతా అన్నీ కూడా దగ్గర 47 స్టాక్స్ కూడా మైనస్లో ఉన్నాయి. ఎక్కువగా టాప్ లూజ్ అంటే మెటల్స్లో మనకి బాగా సెల్లింగ్ అనేది చూసాం ఈరోజు. అటు హిండాల్కో కానివ్వండి, టాటా స్టీల్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా సెల్లింగ్ అనేది కనపడింది. దీంతోపాటు బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా భారీ సెల్లింగ్ అనేది ఈరోజు చూసాము. టాటా స్టీల్ 5%, హిండాల్కో 4%, టాటా మోటార్స్ 4% ఈ విధంగా నష్టపోయింది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎన్ఎస్సిలో కానీ గమనిస్తే మనకి ఎక్కువగా డిక్లైన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. 1242 స్టాక్స్ డిక్లైన్స్ ఉంటే ఓన్లీ 280 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ 10 డేస్గా ట్రెండ్ కానీ గమనిస్తే మధ్యలో 1-2 రోజులు మినహాయిస్తే మిగతా రోజులంతా కూడా ఎక్కువ డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయండి. అంటే మెజారిటీ స్టాక్స్ అనేవి ఎక్కువగా అంటే ఓవరాల్గా చూసుకుంటే మిడిల్ స్మాల్ క్యాప్లు ఎక్కువగా నెగిటివ్గానే, డే అంతా కూడా నెగిటివ్గానే ట్రేడ్ అయ్యి నెగిటివ్లో క్లోజ్ అవుతున్నాయి. అయితే కొన్ని స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ అదాని గ్రూప్ స్టాక్స్ కానివ్వండి, అట్లానే కొన్ని స్టాక్స్ స్పెసిఫిక్ మాత్రం న్యూ హైస్ వైపు వెళ్తున్నాయి. కొన్ని ఫ్యూ స్టాక్స్ మాత్రమే ఆ విధంగా ఉన్నాయి. మెజారిటీ స్టాక్స్ లాస్ట్ ఒక 10-15 రోజులుగా మార్కెట్ అంటే కన్సాలిడేషన్లో ఉన్నా కూడా స్టాక్ స్పెసిఫిక్ సెల్లింగ్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్లో కొనసాగుతూ ఉంది. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. తర్వాత ఫ్యూచర్స్లో ఏ విధంగా ఉంది, ఎఫ్ఎండ్లో డేటా కానీ గమనిస్తే మరి ముఖ్యంగా ఫ్యూచర్స్లో పరంగా నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్లో ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయండి. అంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. అయితే అది కూడా ఏంటంటే కొంచెం ఫార్మా స్టాక్స్లో మాత్రం లాంగ్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి కొంత. ఇక మెజారిటీ అంటే 85-90% ఫ్యూచర్స్లో కానీ ట్రెండ్ కానీ గమనిస్తే నెక్స్ట్ నేను చెప్పేది ఏప్రిల్ మంత్కి అనమాట. అంటే రేపు ఎఫ్ఎండ్ క్లోజింగ్ ఉంది కాబట్టి రోల్ ఓవర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడున్న ట్రెండ్ కనిపిస్తే 85-90% మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా షార్ట్స్ అయితే బిల్డ్ అయినాయి ఈ రోజుకి. అయితే ట్రెండ్ అనేది మారవచ్చండి, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఒక్కసారి గ్లోబల్ క్యూస్ బాగా పాజిటివ్గా ఉంటే మళ్ళీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావచ్చు. అంటే ట్రెండ్ అనేది ఈ రోజు ఉన్న ట్రెండ్ ప్రకారం చెప్తున్నాను అనమాట. ఇది ఫ్యూచర్స్ డేటా. ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు మనం చూసామండి. లాస్ట్ కొన్ని రోజులుగా నిఫ్టీ స్లోగా మనకి కిందకి రావడం చూస్తున్నాం. అయితే అట్ ద సేమ్ టైం లో నుంచి కూడా మళ్ళీ రికవరీ అనేది కూడా చూస్తున్నాం. అంటే ఒక రేంజ్ అనేది ఉంది. అయితే ఆ రేంజ్ అనేది హయ్యర్ సైడు ఇంతకుముందు 15,400 ఉండేది, దాని తర్వాత స్లోగా 15,200, తర్వాత 15,000, ఇప్పుడు కానీ గమనిస్తే రేంజ్ అనేది కొంచెం డౌన్ సైడ్ 14,800 నుంచి 850 ఆ లెవెల్స్లో నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉందన్నమాట ఇమీడియట్గా. అయితే దానికి ముందు అంటే రేపు ఎల్లుండిలో మార్కెట్స్లో గ్లోబల్ క్యూస్ ఏ విధంగా ఉంటే దాని ఆధారంగా కొంచెం షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశాలు ఉండొచ్చు. బట్ అది ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్పలేం. బట్ ఏదేమైనప్పుడు కూడా నిఫ్టీ రేంజ్ అయితే హయ్యర్ సైడు 14,860 ఆ లెవెల్ హయ్యర్ సైడ్ ఉంటుంది. ఇక్కడ డౌన్ సైడ్ కనుక గమనిస్తే 14,200 అనమాట. ఈ రేంజ్లో నిఫ్టీ రాను రోజుల్లో కొనసాగడానికి అవకాశం ఉంది. బయలుదేరి చెప్పాలి అంటే కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు కూడా సెల్లింగ్కి అనుకూలంగానే మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని గమనిస్తే అంటే ఇన్ని రోజులు మనం చూసాం 14,800 బిలో వచ్చినా కూడా మళ్ళీ కొంత రికవరీ అనేది వస్తుంది. అయితే మళ్ళీ హయ్యర్ సెల్ కూడా సస్టైన్ కావట్లేదు అనమాట. అంటే ఇక్కడ రెండు విధాలుగా చూడొచ్చు, సెల్ అండ్ రాలీస్ అని చెప్పొచ్చు, ఈవెన్ బయ్ అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. అయితే బయ్ అండ్ డిప్స్ అనేది ఇన్ని రోజులు మనం చూసాము. బట్ ఇక్కడ నుంచి అదే ట్రెండ్ కనపడుతుందా అంటే కొంచెం ఇక్కడ నుంచి ఒక 150-200 పాయింట్స్ నిఫ్టీ పడినాక కొనేసి మళ్ళీ షార్ట్ టర్మ్ కోసం అంటే ట్రేడింగ్ పరంగా చెప్తున్నా
కొంచెం పెరగానే అమ్ముకునేటట్టుగా ఇన్ని రోజులు ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో కూడా అదే విధమైన ట్రెండ్ ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా బాగా పెరిగిన స్టాక్స్లో అయితే బాగా సెల్లింగ్ అనేది మనం గమనించాలి. చాలా స్టాక్స్ ఈ మధ్య అంటే ఈవెన్ ఫండమెంటల్స్ బాగా కొన్ని కొన్ని స్టాక్స్ ఏంటంటే ఫండమెంటల్స్ ఏమాత్రం బాగాలేని స్టాక్స్ కూడా భారీగా పెరిగాయి. వాటిలో అయితే సెల్లింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి అటువంటి స్టాక్స్లో ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, బయటకు వచ్చేసేయండి. మార్కెట్స్ వన్స్ డౌన్ ట్రెండ్ అంటే ఇప్పుడున్న ట్రెండ్ అనేది కొనసాగితే మీ ప్రాఫిట్స్ అనేవి కూడా బాగా ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి ఫండమెంటల్గా వీక్ ఉన్న స్టాక్స్లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు డిక్సన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందామండి. డిక్సన్ టెక్నాలజీ గతంలో ఆల్రెడీ ఈ స్టాక్ గురించి మనం చెప్పాము. ఇది ఏంటంటే ఇది చాలా అంటే ఒక మల్టీబ్యాగర్ అయిపోయిన స్టాక్ అండి. 1 ఇయర్లో దగ్గర దగ్గర 600 రూపీస్ నుంచి 4500 దాకా వెళ్ళింది. ప్రస్తుతానికి 3869 దగ్గర ఈ స్టాక్ ఉంది. ఇది కంప్లీట్గా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ బేస్డ్ బిజినెస్లో ఉన్నారండి వీళ్ళు. అంటే లాస్ట్ ఇయర్లో కోవిడ్ టైంలో ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అంటే ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు మరి ముఖ్యంగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద బ్యాన్ అనేది గవర్నమెంట్ తీసుకుందో నిర్ణయం దీనికి బాగా కలిసి వచ్చిందండి. వీళ్ళు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అటు మనకి స్మార్ట్ టీవీస్ దగ్గర నుంచి తర్వాత సెల్ ఫోన్ వరకు తర్వాత ఈవెన్ మనకి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నారు, హోమ్ అప్లయన్స్లో ఎలక్ట్రానిక్స్లో ఉన్నారు, తర్వాత ఈవెన్ డయాగ్నోస్టిక్ మనకి దాంట్లో ఉన్నారు, ఎలక్ట్రానిక్స్లో ఉన్నారు, మెడికల్ డయాగ్నోస్లో ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే వీళ్ళు ఎలక్ట్రానిక్ బేస్డ్ అనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుందో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు ఏంటంటే కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా ఫోన్, రీసెంట్గా నోకియా ఫోన్స్ వీళ్ళు ఇండియాలో తయారు చేస్తారు. అదేవిధంగా స్మార్ట్ టీవీ విషయంలో శాంసంగ్వి వీళ్ళే తయారు చేస్తారు అనమాట. ఈ విధంగా వీళ్ళకి ఎక్కువగా ఈ మనకి కాంట్రాక్ట్స్ వీళ్ళకి రావడం అనేది చూస్తున్నాం. సో అందుకని ఈ స్టాక్ బాగా పెరిగింది. అయితే దీనికి మార్జిన్స్ అనేది తక్కువ ఉంటాయండి, 3% లోపలే మార్జిన్స్ ఉంటాయి, 3% మాత్రమే మార్జిన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీనికి బాగా కలిసి వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్కి అంటే అది కోవిడ్కి ముందు క్వార్టర్కి ఇయర్కి కానీ గమనిస్తే దగ్గరగా 100% రెవెన్యూస్ జంప్ అయినాయి. అప్పుడు 994 crores రెవెన్యూస్ ఉంటే మొన్న డిసెంబర్కి 2200 crores రెవెన్యూస్ అనమాట. అంటే 100% కాదు, దానికన్నా ఎక్కువగా ఈ రెవెన్యూస్ అనేది పెరిగాయి. అంటే అంత ఫాస్ట్ గివెన్ స్టాక్ కూడా మనకి అంతే అదేవిధంగా పెరిగింది. అంటే గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట అది. కాబట్టి ఏంటంటే స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఓకే అండి. కాబట్టి ప్రైస్ అనేది ఎప్పుడు కొనాలి, ఆల్రెడీ కొన్నవాళ్ళు ఏం చేయాలి, కొన్నవాళ్ళు ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెష్గా కొనాలి అనుకుంటే మాత్రం కొంచెం కరెక్షన్స్లో కొనండి, లేదా పని చేయండి. ఎగ్జాక్ట్గా మనం లో ఇక్కడ నుంచి పడదు అని ఎవరు కూడా చెప్పలేదు. చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. వాల్యుయేషన్స్ దగ్గరగా నాకు తెలిసి 150 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అయితే గ్రోత్ ఉంది కాబట్టి మనం వాల్యూ ఇవ్వచ్చు. ఈ స్టాక్కి కరెక్షన్స్లో కొనుక్కోండి. ఎంతవరకు వస్తుంది కిందకి అనేది ఎవరు కూడా చెప్పలేదు. ఆల్రెడీ మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి, ప్రైస్ కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి ఒక 1 మంత్ 1.5 మంత్ వెయిట్ చేసి స్లోగా అక్యుమిలేట్ చేయండి. ప్రైస్ ఎవరు ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ కొనుక్కోమని చెప్పలేం కాబట్టి అట్లీస్ట్ మీరు ఒక్కొక్క షేర్ అన్న అట్లా అక్యుమిలేట్ చేసుకోండి. లాంగ్ టర్మ్కి అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకునే టైం కంటిన్యూ అయ్యిందంటే మాత్రం దీనికి భవిష్యత్తు బాగుండే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు వీళ్ళు క్యాపెక్స్ అంటే వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారండి బిజినెస్ని కూడా, క్యాపిటల్ కూడా పెడితే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్స్పాండ్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మనకి పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే భవిష్యత్తు అయితే బాగుంటుంది, మార్జిన్స్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇంప్రూవ్ అయితే స్టాక్ ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. ఇది డిక్సన్ టెక్నాలజీస్. ఇప్పుడు దాకా చెప్పింది డిక్సన్ టెక్నాలజీస్ గురించి. స్టాక్ నేమ్ డిక్సన్ టెక్నాలజీస్. మనం ఇంకొక స్టాక్ గురించి డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ 2477 దగ్గర ఉంది. ఇది డయాగ్నోస్టిక్ కంపెనీ అండి. ఇది కూడా ఏంటంటే మంచి కంపెనీనే ఇన్వెస్ట్మెంట్కి. ఇది ఇప్పుడు అటు డిక్సన్ టెక్నాలజీస్ కానివ్వండి, డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అండి. లాంగ్ టర్మ్కి బాగానే ఉంటాయి. అయితే మధ్య మధ్యలో అంటే డిక్సన్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఏంటంటే కరెక్షన్స్ 20% 30% కరెక్షన్స్ కూడా వస్తాయి. డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ కూడా ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాకే. దీన్ని కూడా ఎవరైతే ఆల్రెడీ కొని ఉంటారో హోల్డ్ చేసుకోమని చెప్తాను. అయితే దీంట్లో ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. ఈ సెక్టర్ పరంగా డయాగ్నోస్టిక్ సెక్టర్ పరంగా చూసుకుంటే బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. దగ్గరగా 15-16% CAGRతో ఉంది.
ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా పెరిగేవన్నీ నేను కూడా ఒక 20% 2 ఇయర్స్ తర్వాత గ్రోత్ 2 to 3 ఇయర్స్ తర్వాత 20% గ్రోత్ కూడా వీటే 20% గ్రోత్ కూడా నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం లాల్ పాత్ ల్యాబ్స్ని ఇన్వెస్ట్మెంట్ స్టాక్గా పరిగణించవచ్చు. అయితే ఒకటి దీనికన్నా ఏంటంటే థైరోకేర్ అనేది మార్జిన్స్ ఎక్కువ ఉంటాయండి, లాల్ పాత్ ల్యాబ్స్ మార్జిన్స్ తక్కువ ఉన్నాయి, బట్ లాల్ పాత్ ల్యాబ్స్ గ్రోత్ ఉంది, మరి థైరోకేర్లో అంత గ్రోత్ లేదు, బట్ థైరోకేర్లో మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. వాల్యుయేషన్స్ పరంగా డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కన్నా థైరోకేర్ కొంచెం అట్రాక్టివ్ ఉంది. ఇప్పుడు ఫ్రెష్గా ఎవరిని బై చేయాలి అంటే మాత్రం నేనైతే థైరోకేర్వే అంటాను, అది కూడా కరెక్షన్స్లో కొనుక్కోవాలి. రెండిట్లో ఏది బెస్ట్ అంటే నాకైతే థైరోకేర్ మాత్రం ఇన్వెస్ట్మెంట్కి బాగుండే అవకాశాలు ఉన్నాయి, అది కూడా కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోండి. రెండు కూడా మంచి స్టాక్స్, డాక్టర్ లాల్ పాత్ అండ్ థైరోకేర్ రెండు కూడా మంచి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్కి. ఆల్రెడీ ఎవరైనా కొని ఉంటే హోల్డ్ చేసుకోవచ్చండి. అయితే మరి ఇప్పుడు మార్కెట్ పడితే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి 10% 20% కూడా పడతాయండి, బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్ బట్టి స్టాక్స్ కూడా రియాక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంకో స్టాక్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారండి. ఇది స్లోగా ఉంటుందండి స్టాకు, దీంట్లో మనకి ఇమీడియట్గా ఇన్స్టెంట్గా పెరిగే అవకాశాలు ఏమైనా, మార్కెట్ ఇక్కడ నుంచి 1000 పాయింట్లు పెరిగినా ఆర్ 2000 పాయింట్స్ పెరిగినా కూడా దీంట్లో ఎటువంటి మార్పులు ఉండదు. ఫండమెంటల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఏంటంటే ఇండియాలో ఇంకా చెప్పాలంటే బ్యాటరీ, దాంట్లో బ్యాటరీ లీడర్స్ అని చెప్పొచ్చు. దాదాపు రీసెంట్గా మనం చూసాము రెవెన్యూస్ కూడా బాగా పెరిగాయి, అంటే ఒకసారి గ్రోత్ అనేది మనకి కోవిడ్ తర్వాత అటు 2-వీలర్ సేల్స్ తర్వాత 4-వీలర్ సేల్స్ బాగా పెరిగిన తర్వాత వీళ్ళకి మంచి రిజల్ట్ కూడా, అంటే వీళ్ళకి గ్రోత్ అనేది బాగా పెరిగింది. ఒకసారి ఒక టైంలో వీళ్ళు సప్లై చేయలేని పరిస్థితికి వచ్చారన్నమాట, అంటే డిమాండ్ అంత డిమాండ్ పెరిగిందనమాట. ఇంకోటి వీళ్ళకి ఏంటంటే నెట్వర్క్ మొత్తం ఇండియా మొత్తం కూడా బాగా నెట్వర్క్ ఉందండి, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెట్వర్క్ ఇండియా మొత్తం ప్రెజెన్స్ ఉంది, చాలా పాజిటివ్ అంశము. దీంతోపాటు ఈ కంపెనీ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు, అంటే పరిస్థితులు తగ్గట్టుగా వీళ్ళు టెక్నాలజీలో మార్పులు తీసుకొస్తున్నారు, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ను వీళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుంది, కాకపోతే ఇమీడియట్గా ఈ స్టాక్లో భారీగా పెరిగే అవకాశం లేదు. ఎవరన్నా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ ఉంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేసుకోండి, కొత్తగా కొనాలనుకునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో డౌన్ సైడ్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు అండి, భారీగా ఏం మార్కెట్ పడినా కూడా భారీగా పడే అవకాశాలు లేవు. రీసెంట్గా 200 నుంచి 210 నుంచి కొంచెం 184 దాకా వచ్చింది, 166-170 ఆ లెవెల్స్లో రావచ్చేమో, బట్ అక్కడి నుంచి భారీగా అయితే పడదు, లాంగ్ టర్మ్కి అయితే బాగుండే అవకాశాలు ఉన్నాయండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్, మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయమంటాను, అదేవిధంగా లైక్ చేయమంటాను. కొత్తగా ఎవరిని చూస్తుంటే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దీంతోపాటు ప్రాఫిట్ మాస్టర్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.